హైదరాబాద్ లోని కాలేజ్ నుంచి తప్పించుకున్న ఓ ఐఐటి విద్యార్థి జాడ ఎంతకు చిక్కడం లేదు. దీంతో విశాఖ పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17న కాలేజ్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి కార్తీక్ సికింద్రాబాద్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కి విశాఖ చేరాడు. కాలేజ్ సిబ్బంది మిస్సింగ్ సమాచారాన్ని తల్లిదండ్రులకు ఇవ్వగా సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. విశాఖ బీచ్ రోడ్లో కార్తీక్ ఉన్నట్టు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా తెలుసుకున్న పోలీసులు 3 రోజులు వెతికినా జాడలేదు. ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసే లోపే అక్కడి నుంచి మాయమవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కపూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, సుమిత్ర ఐఐటి చదువుతున్న విద్యార్థి అదృష్టమైన సంఘటన ఐఐటి హైదరాబాద్ లో ఈ ఘటన చూస్తున్నట్టు చెప్పవచ్చు. అయితే సంగారెడ్డి జిల్లా కంది పరిధిలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ కార్తీక్ ఈ నెల 15 తేదీన క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళినట్టుగా అక్కడ మనం అక్కడ చెప్తున్నటువంటి అక్షరాలతో మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కార్తీక్ తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఉఠాఉఠిన అయితే ఐఐటి హైదరాబాద్ కు కార్తీక్ తల్లిదండ్రులు చేరుకొని అదే విధంగా ఐఐటిలోని అధికారులను అడిగినప్పటికీ ఐఐటి అధికారులు మాత్రం కార్తీక్ గురించి మాకు తెలియదు, అది 17 తారీఖు నాడు మాత్రమే బయటికి వెళ్ళినట్టుగా తెలుసు, తిరిగి రాలేదు కార్తీక్ అని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అక్కడ రూరల్ పిఎస్ అయినటువంటి సంగారెడ్డి రూరల్ పిఎస్ లో ఈ కార్తీక్ యొక్క తల్లిదండ్రులు కేసు నమోదు చేసి పోలీసులతో కలిసి కేసు నమోదు చేశారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ అది కార్తీక్ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కార్తీక్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కార్తీక్ యొక్క తల్లిదండ్రులతో కలిసి అయితే ఈ యొక్క సిగ్నల్ ద్వారా ఈ కార్తీక్ యొక్క ఫోన్ సిగ్నల్ విశాఖలో చూపిస్తున్నట్టుగా పోలీసులు తెలిపి అయితే కార్తీక్ తల్లిదండ్రులను తీసుకొని పోలీసులు వైజాగ్ లో గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది సుమిత్ర. అలాగే రాము, అంటే కంప్లీట్ ఈ మిస్టరీ ఎందుకంటే విశాఖకి చేరుకున్నట్టు కార్తీక్ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళినట్టుగా టెలిఫోన్ సిగ్నల్ ఆధారంగా చూశారు. అంటే అక్కడ ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ లో ఆయనకి సంబంధించిన కదలికలు ఏమైనా నమోదయ్యాయా? ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నట్టుగా కనిపిస్తోందా సుమిత్ర? అయినప్పటికీ ఐఐటి క్యాంపస్ లో అది ప్రతిరోజు విద్యార్థులు ఓన్లీ ఐడెంటిటీ కార్డు సెక్యూరిటీ వాళ్ళకి చూపించి బయటికి అక్కడ ఉన్నటువంటి కింగ్స్ డాబా కానీ హోటల్ కానీ బయటికి వచ్చి ఆ హోటల్లో టీ తాగి కనీసం వాళ్ళు అక్కడే భోజనం చేసి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎప్పటికీ కనీసం అది అక్కడ భద్రత పూర్తి భద్రత ఉన్నప్పటికీ విద్యార్థులను ఏమాత్రము ఫుల్ సెక్యూరిటీ పరంగా వాళ్ళను విచారణ చేసి బయటికి పంపేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు విద్యార్థులు ఇష్టం వచ్చినట్టుగానే ఐఐటి బయటకు రావడంతో ఈ యొక్క కార్తీక్ అనే వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది సుమిత్ర. థ్యాంక్ యూ రాము ఫర్ ద అప్డేట్స్.